తుంగభద్రా నది పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలు, అంటే ప్రతి 12 సంవత్సరాలకొకసారి నదీతీర ప్రాంతాలలో జరిగే ఉత్సవాలని పుష్కరాలు అంటారు. మన సనాతన సాంప్రదాయంలో గంగ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి నదులను పంచగంగలని పిలుస్తారు. వీటిలో తుంగభద్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాస్తవానికి తుంగభద్ర అనేది ఒక నది కాదు, తుంగ భద్ర అనే రెండు నదుల కలయిక. మన ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్ లో వరాహ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఆ మౌంటైన్ రేంజ్ లోని గంగామూలం అనే చోట తుంగా నది జన్మిస్తుంది. ఈ గంగామూలం పరిసర ప్రాంతాల్లోని భద్రా నది కూడా పుడుతుంది. గంగామూలంలో పుట్టిన తుంగా నది వాయువ్య దిశగా పరుగులు తీస్తూ తీర్థహల్లి అనే ప్రదేశానికి చేరుతుంది. తీర్థహల్లి దాటిన తర్వాత తుంగా నది శృంగేరి అనే క్షేత్రాన్ని తాకుతుంది. జగద్గురువు ఆదిశంకరులు స్థాపించిన 4 పీఠాల్లో శృంగేరి పీఠం ఒకటి. శృంగేరి క్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు, అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం కూడా. శృంగేరిలోని శారదా పీఠాన్ని దర్శించుకోవడానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మరోవైపు భద్రా నది కూడా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పరుగులు తీస్తూ కూడ్లీ అనే ప్రాంతానికి చేరి పైనుంచి వస్తున్న తుంగా నదిలో కలిసి తుంగభద్రగా మారుతుంది. తుంగభద్రా నది ఈ విధంగా ప్రవహిస్తూ మధ్యలో కుముద్వతి అనే నదిని తనలో కలుపుకొని వరాహపట్నం చేరుతుంది. ఆ తర్వాత గురునాథ దగ్గర వరదా నదిని తనలో విలీనం చేసుకుంటుంది. అక్కడ నుంచి హంపి విజయనగరం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ముందుకు సాగుతుంది. భారతీయ చరిత్రలో స్వర్ణయుగానికి కారణమైన విజయనగర రాజుల రాజధాని నగరం హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడంతో హంపి అంతర్జాతీయంగా కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది. హంపిలోని విరూపాక్ష ఆలయంలో గోపురం నీడ ఆలయం లోపల గవాక్షంలో తలకిందులుగా కనిపించడం అప్పటి వాస్తు ఘనతకు నిదర్శనం. హంపి విజయనగరం దాటాక తుంగభద్రా నది మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో రాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయంలోకి అడుగు పెడుతుంది. పార్వతీదేవి మంచాలమ్మగా వెలసిన మంచాల క్షేత్రమే తర్వాత మంత్రాలయంగా పేరొందినదని చెబుతారు. మంత్రాలయంలోని ప్రాంగణాలు మండపాలను మల్లప్ప సింధి అనే భక్తుడు నిర్మించాడు. మంత్రాలయం నుండి ముందుకు సాగి తుంగభద్రా నది సంగమేశ్వరం దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది. సంగమేశ్వరంలో ధర్మరాజు ప్రతిష్ఠించిన నింబలింగం అనేది ఉంది. దీనిని వేప చెక్కతో చేశారు. వేప చెక్కతో చేసిన శివలింగం మరెక్కడా కనిపించదు. కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్ దగ్గర తుంగభద్రా నదిపై డ్యాం నిర్మించారు. దాని పేరు తుంగభద్రా డ్యాం. తుంగభద్రా నది పుట్టిన దగ్గర నుంచి కృష్ణానదిలో కలిసేంత వరకు నదీ తీరం అంతా పరమ పవిత్ర స్థలంగా బాసిల్లుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.